హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చానండి దీంట్లో నేను ఉల్లి వెల్లుల్లి అనేది వాడట్లేదండి దానికోసం ముందుగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో సన్నగా తొరుకున్న పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు వేసుకోవాలండి అవి కొంచెం చెట్టుపట్ల దాంట్లో కాయగూర ముక్కలండి అంటే నేను క్యాబేజీ అలాగే క్యాలీఫ్లవర్ బీన్స్ గ్రీన్ పీస్ అలాగే క్యాప్సికమ్ కూడా వేసాను మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చండి అలాగే కొంచెం సాల్ట్ అంటే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కుక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ వెజిటబుల్స్ అన్నీ నేను బాయిల్ చేయలేదండి ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల ఇవి కొంచెం కుక్ అవుతాయి అందుకనే ముందుగానే వేసేసుకోవాలి సాల్ట్ అనేది అది ఉడికిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారపొడి అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ అండి అలాగే ఫ్రైడ్ రైస్ మసాలా అండి అది కూడా వన్ టేబుల్ స్పూన్ అనేది వేసుకోవాలి తర్వాత వెనిగర్ అనేది అర టేబుల్ స్పూన్ అలాగే సోయా సెస్ హాఫ్ టేబుల్ స్పూన్ టమాటా కెచప్ టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ కొలతలు అండి నేను ఒక కప్పు మన టీ కప్ ఉంటుంది కదండి దాని రైస్కి కొలతలు చెప్తున్నాను ఇవన్నీ కూడాను మీరు ఈ కొలతల ప్రకారం వేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ వేసి మరొకసారి బాగా మిక్స్ చేసి కొంచెం సేపు కుక్ అవనివ్వండి ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టుకుంటాయి కదా కొంచెం కుక్ అయితే సరిపోతుందండి అప్పుడు మనం దీంట్లోకి ఉడి ముందుగా ఉడికించుకున్న రైస్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి ఇదిని ఇది మాత్రం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మెత్తగా మాత్రం అన్నం ఉడికించుకోవద్దు కొంచెం పలుకు మీద ఉండగానే మీరు వాట్ చేసుకోవాలండి నేను దీంట్లో జీరా మసూరి రైస్ వాడుతున్నారు మీరు బాస్మతి వాడిన ఏ రైస్ వాడుకున్నా కూడా మీరు మాత్రం మెత్తగా ఉడికించుకోవద్దండి ఎందుకంటే మిక్స్ చేసినప్పుడు ముద్ద ముద్దగా అయిపోతుంది మనకు ఫ్రైడ్ రైస్ తిన్నా కూడా మనకు అంత పొడి పొడిగా అనేది ఉండదు ఏదో కాయగూర కూరతో కలుపుకుని తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది అందుకని మీరు ఎప్పుడు కూడాను హాఫ్ కుక్ మాత్రమే రైస్ అనేది చేసుకోవాలండి కొంచెం పలుకు మీద ఉండాలి బాగా మిక్స్ అయిపోనివ్వండి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీనిలో ఫ్రై చేసుకున్న పన్నీర్ అండి పన్నీర్ అనేది ఫ్రై చేయకుండా దీంట్లో వేసుకోకూడదండి ఎందుకంటే వెజిటబుల్స్తో పాటు వేసామంటే మనకు కాయగూరలో నీరు అనేది ఉంటుంది కదా దాంతో ఈ పన్నీర్ అనేది బాగా రేగిపోతుంది అందుకని ఇది విడిగా సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవాలి అది కూడా లాస్ట్లో వేసుకున్నారంటే మీరు తింటున్నప్పుడు ఆ పన్నీర్ బయట అనేది మనకు తెలుస్తుందండి ఈ పన్నీర్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదండి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది మన ఛానల్లో మరిన్ని ఇలాంటి సింపుల్గా రెసిపీసే ఉంటాయండి చాలా వరకు సింపుల్గా తయారైపోయేవి అలాగే మధ్య మధ్యలో లో బడ్జెట్తో మనం ఏం చేసుకోవచ్చు అలాగే మన రీయూజ్ మెటీరియల్తో ఏం చేసుకోవచ్చు అనే చిన్న చిన్న టిప్స్ అనేవి కూడా చెప్తూ ఉంటాను చూసారు కదండి బాగా ఫ్రై అయిపోయి మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని సార్ చేసుకోవడమే ఇది చూడ్డానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనము ఉల్లి వెల్లుల్లి వాడని టైంలో కూడా ఇలాగ మంచి వెరైటీస్ అనేది చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ